मेरा ना मधु यादव दूधवाला ना नेनो सामान्य निरुपेद कुटुंबं नुंचि वच्चिनटुवंटि पाल व्यापारी ना पाड़ी परिश्रम रैतु इला मनं चूस्तुन्नामना कोन्नि वंदल एळ्ळ नुंचि वस्तुन्नटुवंटि मन सांप्रदाय पद्धतुल नुंचि वस्तुन्नटुवंटि मनकु पाड़ी परिश्रम योक्क వ్యవస్థ మొత్తం చాలా క్షీణించిందన్న ఇక్కడికి మీ మూలంగా ప్రెస్కి ఎందుకు వస్తున్నా అంటే అన్న మొన్న ఒక రెండు రోజుల కిందన చాలా పెద్ద బ్రహ్మాండమైన మహాయజ్ఞం లాంటటువంటి అంబేద్కర్ గారిది విగ్రహ ఆవిష్కరణ జరిగిందన్న అంబేద్కర్ గారికి ప్రపంచ దేశాలలో ఉన్న ఎంతమంది అయితే ఎంత అభిమానమో నాకు కూడా చాలా అభిమానం అన్న అంబేద్కర్ అంటే ఎవరికి అభిమానం ఉండదన్న వీడున్నోళ్ళందరికీ కుల మతాలకు అతీతంగా అన్ని అందరికీ ఉంటుంది మైనార్టీ సోదరులకు ఉంటుంది బీసీలకు ఉంటుంది ఎస్సీలకు ఉంటుంది చిన్న దగ్గర నుంచి పెద్ద దగ్గర వరకు కూడా అందరికీ అంబేద్కర్ అభిమానము ప్రేమ కాస్తంత ఉంటుందన్న ఖచ్చితంగా సో అదే అభిమానంతో నేను కూడా అంబేద్కర్ ప్రోగ్రామ్కి పోయినా ప్రేక్షక పాత్ర వహించనికేనా నన్ను ఎవరు విలువలేరు ఎవరు గవర్నమెంట్ నుంచి స్పెషల్ ఇన్వైట్ చేయలేరు నాకు ఎట్లాంటి ప్రోటోకాల్ లేవు ఏం లేవు నేను ఏదో ఆడ వేయిన లక్షల మంది పబ్లిక్ ఎట్లా వేరు నేను కూడా అట్లనే పోయినా తప్పేముందనా పోయినా మంచిదే అయితే ఏమైందన్నా గత కొన్ని రోజుల నుంచి కొంచెం నాకు నేను డైలీ ఒక 20-25 లీటర్ల పాలు అమ్ముతానా అందరికీ ఇంటింటికి అమ్ముతా బంజారాజ్ అమ్ముతా జూబ్లీస్ అమ్ముతా సిటీ అంతా అమ్ముతా రంగారెడ్డి అంతా అమ్ముతా ఏడ ఎన్ని రకాలుగా పాలమ్మే అవకాశం వస్తుందో నాకు అన్ని సిటీలలో అమ్ముతా అన్నీ వేస్తాను ఎందుకంటే నా వృత్తే పాల వ్యాపారం నేను పాలమ్మకపోతే ఇంకేం అమ్ముతాను సో నాకు కొంచెం బిజినెస్ వ్యాపార శత్రువులు అంటే వ్యాపార కాంపిటీటర్స్ అదో ఇదో ఏదో రూపంలో కొంచెం థ్రెటనింగ్ ఉందన్న నాకు వాస్తవానికి ఆ ఉన్నందుకు నేను ఏం చేసినానా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అతనికి ఫోన్ చేసినా ప్రైవేట్ ఏజెన్సీ అతనికి ఫోన్ చేసి బాయ్ సాబ్ నాకు ఇట్లా ఇట్లా పరిస్థితి ఉంది నాకు థ్రెటనింగ్ ఉంది బాయ్ సాబ్ ఇట్లా దీని ప్రొసీజర్ ఏంది నేను ఎంత బీటెక్ చదివి ఎంత మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఎంత పాలమ్ముతున్నా ఎంత ఈ వ్యవస్థలో ఉన్నా లేకపోయినా ప్రతి మనిషికి ఒక 25 పైసలంత నాలెడ్జో టెక్నికల్ నాలెడ్జో ఫిజికల్ నాలెడ్జో ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏదో ఒక దగ్గర తగ్గుతుంది అది కింద 18 ఏళ్ళ మన స్టూడెంట్ నుంచి చూస్తే ప్రొఫెసర్ కాదు ఎవ్రీడే మనం ఒక లర్నర్ అన్న ప్రొఫెసర్ కూడా లర్నరే డాక్టర్ కూడా లర్నరే పొలిటీషియన్ కూడా లర్నరే పార్లమెంటరీ కూడా లర్నరే ఇలా పోలీసు వ్యవస్థలో ఉన్న రూల్స్లలో కూడా పోలీస్ వ్యవస్థ కూడా అందరు లర్నరే అందరం మనం ఏదో ఒక రోజు నేర్చుకునేదే అన్న అయితే దీంట్లో ఒక 10 పైసల టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేక మన దగ్గరనే ఒక వ్యవస్థలు ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారిని నేను అడిగిన అన్న బాయ్ సాబ్ రేపటి నుంచి నాకు ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ని గన్మెన్ని పెట్టుకోవాలనుకుంటున్నా దీనికి ప్రొసీజరు ఏంది ఎస్హెచ్ఓల లోకల్ కన్సర్న్ ఎస్హెచ్ఓల ఏమన్నా రిపోర్ట్ చేయాలన్నా అదర్వైజ్ సిపి గారి దగ్గర రిపోర్ట్ చేయాలన్నా అదర్వైజ్ ఎట్లా చేయాలి ఐ డోంట్ నో ద ప్రొసీజర్ అని చెప్పేసి నేనేం చేసినానా అడిగినాను ఆ కన్సర్న్ అధికారిని అడిగితే తను ఏమన్నా మీరు ప్రైవేట్ ఏజెన్సీకి పెట్టుకుంటున్నాడు అంత మ్యాండేటరీ కాకపోవచ్చేమో అని పాపం ఆయన కూడా పెద్ద మంచి తప్పేం లేదన్న ఆయన కూడా ఒక చారణంత టెక్నికల్ నాలెడ్జ్ ఏదో ఒక దగ్గర మిస్ అయిండి వచ్చి ఆయన కావాలని చెప్పిండు ఆయన వల్ల నేను సఫర్ అయినా అని అంటలే అన్న కొంచెం మిస్కమ్యూనికేషన్ జరిగిందన్న ఈ జరిగిన వ్యవస్థలు ఏమైందన్న తెల్లారే గన్మెన్ వచ్చిండు ఒక 15-20 రోజుల నుంచి నాతో సెక్యూరిటీగా పనిచేస్తున్న వ్యవస్థలో నేను పబ్లిక్లో తిరుగుతున్నా నా వ్యాపారాలు చేసుకుంటున్నా నాకు పనులు ఏమున్నా చేస్తున్నా నాకేంటన్నా ఒక 2 రూపాయల భూమి ఏంటన్నా రియల్ ఎస్టేట్ చేయాలన్నా పోతున్నా అన్ని నా యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో బిజినెస్లు విన్నావనా నేను డ్రగ్స్ తప్ప డ్రగ్స్కి వ్యతిరేకినానా నేను ఒక కరా నికాస్ అయినా ఒక పాల వ్యాపారినన్నా డ్రగ్స్కి వ్యతిరేకినన్నా నేను డ్రగ్స్కి తప్ప నేను భూమి మీద ఉన్న దందలన్నీ వేస్తాను 4 రూపాయలు ధర్మంతో కూడుకున్నటువంటి దందలు ఏ బిజినెస్ ఉన్నా కూడా ధర్మం ఉండాలన్నా నేను
ना पाल व्यापार इला कोई वेल्लि पेदलेंगार उ नवाब अहमद आलम खा साहब मल अदे विधादी तात ले मुत्तात ले వస్తున్నటువంటి పాల వ్యాపారాన్ని ఇంకా ఇయాల జనరేషన్ లో కూడా నా 90% దోస్తులందరూ కూడా అదర్ కంట్రీస్ లో ఆస్ట్రేలియాలో అమెరికాలో రకరకాల దేశాలల దగ్గర ఉన్న వ్యవస్థల కూడా నేను ఇయాల హైదరాబాద్ లో ఉండి ఎంత కష్టంతో కూడినటువంటి విషయం అంటే ఎవరికి తెలుసన్న పాల వ్యాపారం అంటే ఎంత కష్టంతో కూడిన ఇడ పాల వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తినన నేను అయితే నేను ఏమైందన్న దాని కించి నేను రెగ్యులర్ గా పోతున్నా చేస్తున్నా గన్మెన్ పెట్టుకుంటున్నా యాక్టివిటీస్ అన్ని సైమల్టేనియస్ అన్ని రన్ చేస్తున్నాను అదే విధంగా కామన్ గా అతనికి ఆ గన్మెన్ కి రెండు లైసెన్సులు ఉన్నాయి ఒకటి లాంగ్ రైఫిల్ లైసెన్స్ ఒకటి షార్ట్ వెపన్ లైసెన్స్ ఆ రెండు లైసెన్స్ నేను చూసినా చారనంత నేను కూడా చదువుకున్నా చూసినా ఉన్నాయి వాస్తవానికి కాబట్టి సరే అని చెప్పేసి పొద్దున్నేసి నుంచి రాత్రి వరకు నేను డ్యూటీ చేస్తున్నా నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నా నేను ఏడికి పోతే ఆడికి నేను అన్నం తిననికి ఏమైనా ఏడికి పోయినా కూడా నా ఎంబడి తిరుగుతున్నాడు ఎందుకంటే మనకు థ్రెట్ ఉంది కదా మనల్ని మనం కాపాడుకోవాలి మనం మనం కాపాడుకుంటేనే కదా నా 10 మందికి మనం ఏమైనా చేయగలుగుతాం సో ఉంటే అన్న ఏమైనా అంబేద్కర్ ప్రోగ్రామ్కి నేను పోయినానా పోతే నేను ప్రోగ్రామ్ లోపలికి కూడా పోలేను నాకు అలవడే లేదు నేను ఏమైనా పొలిటీషియన్ నా నేను ఏమైనా కార్పొరేటర్ నా ఎమ్మెల్యే నా లోపల పోయి రెడ్ కార్పెట్ వేసి లోపలికి తీసుకుపోయి నేను అందరు అన్నదమ్ములు ఎట్లా పోయారు అందరు ఎస్సీ బీసీ మాలలు మాదిగలు మైనారిటీ అందరు ముస్లిం సోదరులు హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు అందరు ఎట్లా పోయారు ఆ ప్రోగ్రామ్కి నేను కూడా అట్లనే పోయినా పోయిన ఏం చేసినా ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నేను నిలబడ్డానా అయితే ఏమైందన్న ఈ మధ్య కొంచెం మన డైరీ ఫామ్ గురించో దాని గురించో దీని గురించో ఒక పాడి పరిశ్రమ మీద ఉన్న దాని అవగాహన మనకున్న ఒక చారణ పైసలంత అవగాహన మీద మనం చెప్తున్నటువంటి సందర్భాలన్న ఇలా ఈ మధ్య అదేంది యూట్యూబ్లో ఏంది టీవీ ఛానళ్ళలో ఏంది కొంచెం పబ్లిక్కి మనం వాస్తవాలు చెప్తున్నాం కాబట్టి పబ్లిక్కి నచ్చుతుంది పబ్లిక్కి నచ్చుతుంది కాబట్టి దాంట్లో దాన్ని ఏమంటారు లక్షల మంది కోట్ల మంది చూస్తున్నాను ఇలా పొద్దున్న లేస్తే పసిపిలాన్ దగ్గర నుంచి ముసలోన్ వరకు అందరి దగ్గర యూట్యూబ్ అంటారు ఇన్స్టాగ్రామ్ అంటారు ఫేస్బుక్ అంటారు ట్విట్టర్ అంటున్నాను సో మనం చెప్పే సబ్జెక్టు నచ్చుతుంది జనాలకి అర్థమవుతుంది మా పాడి పరిశ్రమ రైతుల సమస్యలు వాళ్ళు తెలుసుకుంటారు చాలా మంది ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నటువంటి యంగ్స్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి మా దగ్గర ఇప్పుడు డైరీ ఫార్మింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇటువంటి సందర్భంలో నేను ఆడికి పోయినా పోతే ఏమైపోయిందన్న అనుకోకుండా యాదృచ్ఛికం మేము పోయినాము ఒక 7-8 కార్లలో పోయినామన్న పోయి ఒక 50-60 మంది పోయినాము దాంట్లో నా బాడీగార్డ్స్ కూడా ఉన్నారు అట్లనే గన్మెన్లు కూడా ఉన్నారన్న ఉంటే ఏమైందన్న ఆడ పబ్లిక్ మన ప్రోగ్రామ్కి వచ్చినటువంటి లక్షల మంది పబ్లిక్ ఉన్నారన్న ఇట్లా ఇసుకేసే రాలనంతటువంటి పబ్లిక్ ఉన్నారు ఇన్ని లక్షల మంది పబ్లిక్లో నేను మా తమ్ముళ్ళు దోస్తులం అన్నదమ్ములం అందరం ఒక 50-60 మంది అడిగి పోయినాము పోతే ఏమైపోయిందన్న పబ్లిక్ ఇట్లా ఎగబడుతున్నాను మా మీరు ఫోటోలు దిగనికి దాంట్లో చూసుకురు కదా వాళ్ళు దేంట్లో యూట్యూబ్లో చూసుకురు కదా అరే మధు అన్న మధు యాదవ్ అన్న దూద్వాల అది అని చెప్పేసి చూసుకున్నాను చూసుకొని సెల్ఫీలు దిగడానికి ఎగబడుతున్నాను సో ఆ సందర్భంలో ఏమైందన్న మేము లోపలికి మన మెటల్ డిటెక్టర్ ఇట్లా ఉన్నాయి అన్న కమాండ్లు ఉన్నాయి మెటల్ డిటెక్టర్ కమాండ్లు ఉన్నాయి దీని లోపలికి మేము వెళ్తుంటే అన్న ఆడ పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏమన్నారు సార్ ఇది సీఎం గారు ప్రోగ్రాము ఇక్కడ వెపన్స్ ఎవరికి అలౌడ్ ఉండదు సార్ అని చెప్పి చెప్పినాను సరే వాస్తవానికి మేమేం చేసినాం ఇంబడే మంచిది సార్ మీకు దండం పెడతాం మీరు ఎప్పుడు మాకు పోలీసు వాళ్ళే మనకు దేవుడు లెక్క అని వాస్తవం గుర్తుపెట్టుకోవాలన్నా పోలీసు వాళ్ళు ఇంట్లో పిల్లల అందరినీ వద్దుకొని ఇలా 24 గంటలలో ఏ రాత్రి ఎప్పుడు ఏం ఏమవుతుందో ఏ మత ఘర్షణలు అవుతాయో ఏ చిన్న గరీబోడు రిక్షదొక్కిటోడు చక్కెర వచ్చి కింద పడిన స్థాయి నుంచి ఇలా ముఖ్యమంత్రి వరకు వాళ్ళకి కాపాడేదా పోలీసు వాడన్నా మనం పోలీసు వాళ్ళని మనము ఇబ్బంది పెడితే ఎంత దుర్మార్గమన్న సో ఆడ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు ఏం చేసిర్రు బైసాబు ఇలా వెపన్స్ అలో లేదంటే నేను చాలా వినమ్రతంగా నా లాంగ్వేజ్ అన్న మంచిదన్న అని చెప్పేసి మా ఓన్కి ఏం చేసినా పొండి మీరు ఇక్కడికి వెళ్ళి వండి పోయి మీరు కార్ల దగ్గర కూర్చోండి అని చెప్పేసి చెప్పినా చెప్పినా 10 నిమిషాలు కాలేదన్న మా డ్రైవరు వస్తురన్న ఆ పెద్ద మనుషులు కూడా వస్తురు ఇప్పుడు మా డ్రైవరు మా గన్మెన్ ఒక రాజకీయ నాయకునికి అమ్ముడు వేయరన్న అమ్ముడు వేయరు అమ్ముడు వేయి
వాళ్ళు వాళ్ళు ఏదైతే సెక్యూరిటీ చెకింగ్ ఉంటుందో కరెక్ట్ దొరికింది మోక అని చెప్పేసి వాళ్ళు అన్నిటికన్నా సైమెంటైజ్ చూస్తుంటేనా మొన్న ఓ వారం 10 రోజుల నుంచి అన్న నాకు విపరీతంగా కొన్ని రాజకీయ పార్టీల నుంచి విపరీతంగా నా నేను ఎంత స్ట్రెస్ తట్టుకోగలుగుతున్నా అంత స్ట్రెస్కి మించి మీరు రండి అన్న మా పార్టీలకు రారన్న అదన్న ఇదన్న ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము రాజ్యసభ టికెట్ ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము అని ఏదో రకరకాల ప్రలోభాలు పెట్టి నన్ను చాలా ప్రెషరైజ్ చేస్తున్నారు అన్న. సో ఎంత ప్రెషరైజ్ చేస్తున్నారంటే అన్న నేను ఒక సాధారణమైన పాలు అమ్ముకునేటువంటి సాధారణమైన పాల వ్యాపారిని ఒక రైతుని నన్ను తీసుకుపోయి రాజకీయాలలో తీసుకుపోయి ఇన్వాల్వ్ చేస్తా అది ఇది ఎమ్మెల్యేటికి చేస్తా అది చేస్తా ఇది చేస్తా రారని చెప్పేసి ఎట్లా ఒత్తిడి చేస్తున్నారంటే అన్న విపరీతంగా ఒత్తిడి తెచ్చింది నా మీద 10-12 రోజుల నుంచి. నువ్వు మాట్లాడుతూ నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది నీ దగ్గర అది ఉంది ఇది ఉంది మన్నుంది మషాడం ఉందని చెప్పేసి నా దగ్గరకు వచ్చి నానా రకాలుగా టార్చర్ చేసిరన్న. చేస్తే సరే ఫైన్ ఓన్ కర్మకాండ అని చెప్పేసి నేను పొద్దున్న లేస్తే నాదంతా అల్టిమేట్లీ నేను ఒక బిజినెస్ మ్యాన్ని పొద్దున్న లేస్తే ఏం చేయాలి ఏం కష్టపడితే ఏడా 4 రూపాయలు వస్తే ఆ 4 రూపాయలలో 3.5 రూపాయలు నా అన్నదమ్ములకి ఎట్లా వంచాలి నన్ను నమ్ముకున్నోనికి ఎట్లా వంచాలి ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు నా దగ్గర అన్ని కులాలకు నాన్న రెడ్ల దగ్గర నుంచి బాపనూరుల దగ్గర నుంచి నా దగ్గర కింద ఎస్సీలకి ఎస్సీల వరకు అందరం ఒకటే దగ్గర కూర్చుంటాం మనం మేము ఒక 300-400 మంది ఉన్నాము ప్రైవేటు మా గ్రూపు దాంట్లో అందరు అన్ని వర్గాలకు సంబంధించిన ఉన్నారా అందరు ఒకటే దగ్గర కూర్చుంటాం ఒకటే దగ్గర తింటాం ఒక మా బామర్ది ఉన్నాడు అన్న వాళ్ళు ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు ఆయన బావా బావా అని చెప్పేసి నన్ను ఒక దాదాపు ఒక చిన్న ఉన్నప్పటి నుంచి నేను అన్నం తిన్నాక మిగిలితే ఆయన బావా నేను తింటా బావా అని చెప్పేసి ఆయన ప్లేట్లో నేను తింటున్నాను. సో అంత అభినవ భావ సంబంధంతో మేము ఇలా అన్నదమ్ములకి ఉంటున్నాం అన్న ఉండి చేసి మేము చేస్తే వీళ్ళు రాజకీయాలకు రారని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నాను అన్న. సో అందుకే నేను ఏం చేసినా ఫైన్ అని చెప్పేసి నేను కొంచెం ఫోన్లు అవి ఇవి అవైలబుల్ లేకుండా దూరం ఉన్నాను. వీళ్ళు ఏమనుకురో ఏమో ఏం చేసుకోరో తెలియదన్న నాకు. నేను ఒకనొక సందర్భంలో నేను టీఆర్ఎస్ పార్టీ కాదన్న పాయింట్ నెంబర్ 1. నేను ఎంఐఎం పార్టీ కూడా కాదన్న ఏ పార్టీ వ్యక్తిని కాదన్న నేను ఖాళీ పాల వ్యాపారిని పాడి పరిశ్రమ రైతుని నేను ఒక కామన్ మ్యాన్ని ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ బేరోజ్గారు ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న యూత్కి వీళ్ళని సొంతంగా బిజినెస్లు చేసి ఎస్టాబ్లిష్ చేసి అంత విధంగా తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా నేను ఒక పాల వ్యాపారిని అన్న నా ఒక పాల వ్యాపారంతో నేను అందరికీ సాయం చేస్తున్నానా సాయం చేసుకుంటా నలుగురు ఎప్పుడు నా వెంబడి ఒక 100-150 మంది ఒక 15-20 కార్లలో తిరుగుతారన్న వాళ్ళ అభిమానం వాళ్ళ ప్రేమ వాళ్ళ అభిమానం. నేను ఒకరికి పెట్రోల్ పైసలు ఇయ్యా ఒకరికి జీతం ఇయ్యా ఒకరికి ఒక పూట అన్నం కూడా పెట్టా వాళ్ళు సంపాదించుకొని వాళ్ళే నా వెంబడి వాళ్ళే 2 పూటలు అన్నం తినుకుంటా చాయలు తాగకుండా నా వెంబడి తిరుగుతారన్న ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా దంద చేస్తారు నేను చెప్పిన ఏ దందనైనా చేస్తారు. అయితే దీని దిక్కేసి ప్రెషర్ దిక్కేసి నేను ఏం చేశానా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి ఇది అంబేద్కర్ ప్రోగ్రామ్కి పోయినాం పోగాలే ఈ మా గన్మెను అదేవిధంగా మా డ్రైవరు అందుకే అమ్ములు పోయినట్టున్నారు వీళ్ళు ఏం చేసి నేను స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానా నీట్గా ఉండాలి బాబు ఇట్లా కాదు నాకు అది ఉంది ఇది ఉంది. సో ఈ సందర్భంలో కూడా అన్న వాళ్ళు ఏం చేశారు ఒక రాజకీయ నాయకునికి అమ్ముడు వేరన్న నా దగ్గర సుబుద్ధి ఉందన్నా కానీ ఎందుకు ఎవరిని అన్న ఇవాళ మనం భూమి మీద పుట్టినామో ఎప్పుడు రేపు పొద్దున్న 10 గంటలకి మనం ఉంటామో తెలియదు మొత్తమో ఉంటామో తెలియదు తెలియదన్న ఏ రాత్రి ఎవరికి ఏమవుతుందో తెలియదు మంచి మంచి దేవుళ్ళకే తప్పలేదన్న బాధలు. అరే ఎప్పుడు ఇవాళ కాకపోతే రేపు వెళ్ళిపోయే మనము ఈ డబ్బుల ఆశ ఈ పదవి ఆశ ఇవన్నిటితోటి రాజకీయ నాయకులు కూడా చాలా దిగజారానికి అదేరన్న దిగజారిపోయారు. ఇక గేమ్ ఆడిరన్న మా గన్మెన్ తోటి మా డ్రైవర్ తోటి ఏం గేమ్ ఆడిరో తెలియదు అంత నాకు అంత తెలివి లేదు గేమ్ ఆడిరు గేమ్ ఆడి ఏం చేసిరు పోలీసు వాళ్ళ కాడ సీఎం గారి మీటింగ్ అంటే సెక్యూరిటీ వింగ్ ఉంటుంది సిపిఆర్ ఉంటారు అదేవిధంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు అన్ని వింగ్స్ ఉంటాయి ఆడ. సో దొరికిందేమో ఒక ఆ ప్రోగ్రామ్ పోతాడని అనుకుర్రో మొదలు అనుకుర్రో పైకం ఇచ్చిర్రో పైసలు ఇచ్చిర్రో వారికి ఏం ఆశ పెట్టిర్రో ఏం ఇస్తామని ఆశ పెట్టిరో కానీ మా డ్యువల్ లైసెన్స్ వెపన్ ఉన్నటువంటి గన్మెన్ దగ్గరికి వెళ్ళి ఆ గన్ను తీసుకొని మన డ్రైవరు కార్లో పెడుతుండ్రు. అది ప్రీ ప్లాన్డ్ కాబట్టి ఖచ్చితంగా ఆడ పెట్టుకపోయేది కూడా ఒక నిమిషం కూడా లేదు ఆ నిమిషంనే మన పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకున్నారు.
అనుమానాస్పదంగా కనిపిస్తున్నాం. ఖచ్చితంగా పట్టుకుంటారు, వాళ్ళ బాధ్యత అది. అన్ని లక్షల మంది పబ్లిక్ వచ్చినప్పుడు ఏడో ఒక చిన్న ఆనికి ఎంటికే మందం మరకంటినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్దే బాధ్యత. వ్యవస్థ అట్లా నడుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అదుపులోకి తీసుకున్నారు, ఎంక్వైరీ చేసిరు. ఎంక్వైరీ చేస్తే ఏమైందన్నా, మా గన్మెన్ని పిలిపించిర్రు. పిలిపిస్తే మనిషి అనేటోడు వాడన్నా, బాబు నువ్వు ఎవరు అని అడిగితే, నన్ను ఎవరన్నా ఆ తమ్మి నువ్వు ఎవరని చెప్పేసి అడిగిరు అంటున్నా. నేనేమంటా తెలుసా అన్నా, అన్నా నేను నా పేరు మధు యాదవ్ అన్నా, నేను మధు యాదవ్ దూద్వాల అన్న నా పేరు, నేను ఒక పాల వ్యాపారిని అన్నా అని చెప్పేసి చెప్తాను. మీడ ఉన్న 100,000 మంది కూడా ఎవరన్నా సరే మిమ్మల్ని ఎవరు మీరు అని అడిగితే ఏమని చెప్తారు, బుద్ధున్నాడు కడుపుకు అన్నం తింటున్నాడు ఏమని చెప్తాడంటే, నా పేరు పలానా పలానా, నా ఇంటి పేరు ఇది, మా నాయన పేరు ఇది, నేను ఇక్కడ ఉంటా అని చెప్పేసి బేసిక్ డీటెయిల్స్ చెప్తాడు. అదర్వైజ్ ఏదైనా కన్సర్న్ ఆఫీసర్ ఉంటే అన్న దాన్ని ఏమంటారు, ఏదో సార్ మీరు ఐడి కార్డ్ అంటాడు. కానీ మా గన్మెన్ ఏం చేసిండు, ఆ కోనే అంటే మా ఇన్సాను అని అన్నాడు. మా ఇన్సాను అంటే చాలా మందం ఈగోనో కోపమో ప్రతి డిపార్ట్మెంట్లో ఫ్రస్ట్రేషన్ తోటి చాలా కష్టపడి పనిచేసే డిపార్ట్మెంట్లకు ఒక చారణ మందం ఇగో కూడా వాళ్ళకు ఉంటుంది అన్న. ప్రతి మనిషికి ఉంటుంది ఇగో, నాకుంటుంది 25 పైసలు ఇగో, ప్రతి మనిషికి ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి 20-25 పైసలు ఇగో, ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్న. అయితే వాళ్ళు ఏం చేసిరు, వీడి ఇట్లా ఉల్ట జవాబు ఇచ్చిన అని చెప్పేసి తీసుకుపోయి లోపడేసిరన్న. ఇక లోపడేసిన సంగతి ఏం చేసిరన్న, సీఎం గారి ఈ ప్రోగ్రాము మళ్ళా పెద్ద మహాయజ్ఞము దేశంలోకి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన పబ్లిక్, నేను ఆడ 1-2 గంటలు ఉంటేనే పబ్లిక్ మహారాష్ట్రలోకి వెళ్ళొచ్చిర్రు, యూపీలోకి వెళ్ళొచ్చిర్రు, హర్యానా మహారాష్ట్ర యూపీ హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లోకి వెళ్ళొచ్చిర్రు, మళ్ళా చెన్నై నుంచి వచ్చిర్రు, కేరళ నుంచి వచ్చిర్రు. మళ్ళీ అదేవిధంగా ఒక 10 రోజుల కింద కేరళలో కూడా నా దోస్తులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఫోన్లు చేసి, అరే ఓ బోధ్ బడా 125 ఫీట్ కా విక్రమ్ స్టాచ్యూ ఆఫ్కే పాస్ రాకతేనా, ఓ దేఖనే హమ్ ఫ్యామిలీకే సాత్ ఆ రే, ఆర్ దో దిన్ రుక్నే వాళ్ళే హే వా పర్ ఆర్ దేఖే ఖుష్ హోనే వాళ్ళే అని చెప్పేసి వచ్చిర్రు, ఉన్నారు, చూసుకొని పోయిరాను. అట్లా ఇన్ని లక్షల మంది ఉసుకేసే రాలనంత, ఉసుకేసే రాలనంత జనం ఉన్నంత లక్షల మంది పబ్లిక్లా ఏ చిన్న సంఘటన జరిగినా కూడా అది టోటల్ మనకు ఒక పెద్ద మరకలికనే అన్న. సో దీంట్లో వాళ్ళు తీసుకున్నారు, చేసిరు. నువ్వు ఓవరబ్బా బాబు అని చెప్పేసి మా గన్మెన్ నడితే మా ఇన్సాను అని చెప్పేసి వీడికి ఉన్న బల్బుతోటి మా ఇన్సాను అన్నదన్న వాళ్ళు తీసుకుపోయి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఏముందన్న, ఆయనకి డ్యూయల్ వెపన్ లైసెన్స్ ఉంది, ఆల్ ఇండియా పర్మిట్. మీరు ఇప్పుడు డాక్యుమెంట్స్ ఒక నిమిషంలో వస్తున్నాయన్నా, నేను మాట్లాడే 2 నిమిషాల లోపల డాక్యుమెంట్స్ కూడా వస్తే డాక్యుమెంట్స్ మీకు చూపిస్తా, ఆ గన్మెన్ని కూడా చూపిస్తా, ఆ శివ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చూపిస్తా, అన్ని డాక్యుమెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్తో సహా చూపిస్తా. 2 డ్యూయల్ వెపన్ లైసెన్స్ ఉన్న గన్మెన్ అన్న, వెపన్ మా దగ్గరనే పెట్టుకోవాలి, డ్రైవర్కి ఇచ్చిన తప్పు వాందన్న. అండ్ తప్పు జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి మీరు సీసీ కెమెరాస్, ఇంత పెద్ద టెక్నాలజీ ఉందన్న, ఇక్కడ అందరు ఉన్నారు, ఒక 5 నిమిషాల పని తీసుకుంటే ఆ రోటరీ దగ్గర సీఎం గారి దగ్గర ప్రతిదీ విజువల్ రికార్డ్ అవుతుంది అన్న కెమెరాలో, సీసీటీవీ సర్వేస్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నా, నా ఫోన్ నుంచి కానీ నా నుంచి కానీ ఇంకెవరి నుంచి కానీ ఏదైనా ఇన్స్ట్రక్షన్ పోయిందా చెక్ చేసుకొచ్చానా మనము. అయితే నాకు వాళ్ళకు ఒక 300 మీటర్ల డిస్టెన్స్ ఉందన్న. ఈ 300 మీటర్ల డిస్టెన్స్ నేనేమో పబ్లిక్తో ఫోటోలు దిగుతున్నా, ఆడికి పబ్లిక్ వచ్చిన వాళ్ళతో ఫోటోలు దిగుతున్నా, వీళ్ళు ఏమన్నా పని చేసి పెట్టినా, పక్క పని చేసిరన్న, ఎందుకు పబ్లిక్లో వీడు తిరుగుతుండు చేస్తుండు, 4 మాటలు మంచి మాట్లాడుతుండు, 4 ఇది చేస్తున్నా చేస్తుండని చెప్పేసి ఏం ఇక వాళ్ళ పార్టీలో పోతే అది ఇస్తారు ఇది ఇస్తారని ప్రలోభాలు పెట్టి అది చేసి ఇది చేసి ఏదో స్టంట్ చేద్దామనుకున్నారన్న. కానీ ఆఖరికి అయితే నన్ను ఇరికించిరన్న, నన్ను ఇరికించిర్రు. అయితే నేను ఆ ప్రోగ్రాంలో కూడా నేను ఆడ ఇందిరాగాంధీ స్టాచ్యూ రోడ్డు దగ్గర నిలబడి నేనేం చేసినా, నా ధర్మం అన్న అన్న, మనము అన్నం తింటే అమ్మను అన్నం పెట్టే అమ్మను కూడా మనం పూజించాలన్న. నా ధర్మం ఏందన్న, ఇవాళ మనము బంధువులు ఉన్నాయన్న. ఏం బంధువులు ఉన్నాయి మనకి ఇప్పుడు, రైతు బంధు ఉంది, దళిత బంధు ఉంది, షాదీ ముబారక్ ఉంది, కళ్యాణ లక్ష్మి ఉంది, రకరకాల పెన్షన్లు ఉన్నాయి, పాడి పరిశ్రమకు చెందినటువంటి మాకు ఆ రుణమాఫీలు ఉన్నాయి, పాడి పరిశ్రమకు చెందినటువంటి సమస్యల మీద పరిష్కారాలు అవుతున్నాయి. ఎట్లా అవుతున్నాయి, నేను పోయి అన్న ఇట్లా పలానా వాళ్ళు, నేనే చూస్తున్నా ప్రత్యేకంగా అన్న ఇట్లా పలానా వాళ్ళు. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, నాకు టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు, ఎంఐఎం పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీలతో సంబంధం లేదు, నా బీజేపీతో లేదు, నా ఏ పార్టీతో లేదు, కాంగ్రెస్తో కూడా లేదు, ఏమన్నా భూమి మీద ఏ పొట్లికర్ పార్టీతో నా చారణంత సంబంధం కూడా లేదు. దోస్తులు ఉన్నారేమో ఎమ్మెల్యేలు, నా దోస్తులు ఎమ్మెల్యేలు ఉన్నారేమో, మంత్రులు ఉన్నారేమో,
చాలా మందికి ఇలా సో నేనన్నా మై ఇన్సాను అనగానే అరెస్ట్ చేసిర్రు డ్యూయల్ వెపన్ ఉన్న దాన్ని చేశానా నేను అసలు ఇన్సిడెంట్లనే లేను సరే నా బాధ్యత ప్రైమరీ బాధ్యత ఏంటంటే వాట్ వీ కాల్ నేను సిపి గారికి రిప్రజెంటేషన్ పెట్టుకోవాలి ఆయన పర్మిషన్ ఇస్తే నేను గన్మెన్ని పెట్టుకోవాలి ఆడొక 10 పైసలు అంత మిస్టేక్ నా నుంచి జరిగింది ఈ ఆయన సంఘటనలన మాకు తీసుకుపోయి వాళ్ళకి ఏమొత్తిళ్ళు ఉన్నాయి ఎవరో ఎట్లా ఏం చేసిరో పాపం వాళ్ళని కూడా ఏమనొద్దు మమ్మల్ని తీసుకుపోయి కేసు బుక్ చేసి అది చేసి ఏవన్ కింద మా డ్రైవర్ని ఏ టూ కింద మా గన్మెన్ని ఏ త్రీ కింద నన్ను బుక్ చేసిర్రు సైమల్టేనియస్గా మనం స్వచ్ఛమైన పాలనుకునేటోళ్ళం అన్న మన మనసు కూడా స్వచ్ఛంగా ఉంటుంది మనల్ని తీసుకుపోయి జైల్లో పెడతా అంటే ఓన్కన్నా బుగులవుతుంది కదా మనం తీసుకుపోయి నన్ను చేస్తే నేను చక్కెర వచ్చి పడిపోయినా చక్కెర వచ్చి నాకు బీపీ షుగర్లు అన్నీ డౌన్ అయిపోయినాయి నేను ఉస్మానియా హాస్పిటల్లో జాయిన్ అయినా ఒక 2 రోజులు 48 గంటలంతా నేను ఉస్మానియా హాస్పిటల్ నేను జాయిన్ అయినా పాపము ఈ విషయంలో ఆయన మన కేటీఆర్ రామన్న కేటీ రామారావు అన్న కూడా నేను సమస్య చెప్పిన ఫోన్లో సమస్య ఫోన్ అన్న ఇట్లా ఇట్లుంది ఎవరు హెల్ప్ చేయలేరన్న నాకు నేను 100 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసిన అన్న ఇట్లా నన్ను ప్రశాంచిరు ఇట్లా వేసిరు ఏం ధర్మం అన్న అని చెప్పేసి 100 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే ఏ ఒక్క ఎమ్మెల్యే లిఫ్ట్ చేయలేడా నాకు గుర్తుపెట్టుకోరా మనకు అవసరం లేనప్పుడు అవసరం ఉన్నప్పుడు ఎవడు వస్తుండో ఎవడు వస్తుందో నాకు తెలిసిందన్న అయితే నేను కేటీ రామారావు అన్నకు ఫోన్ చేసిన అదో విధంగా అదో ఇదో ఏదో విధంగా నేను వాళ్ళ ఎవరికో తెలిసిన వాళ్ళ ద్వారా అది చేయరా బాబు నా జీవితం ఖరాబ్ అవుతుందని చెప్పేసి చెప్తే కేటీ రామారావు రెస్పాన్స్ అయ్యి ఇమీడియట్గా దాంట్లో ఎంతవరకు నిజాయితీ ఉంది ఎంతవరకు అది ఉంది చూసి చెక్ చేసి వాళ్ళకి బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అలా బెయిల్ మీద బయటకు వచ్చినాను సో నేను అదే చెప్తున్నానా మనకి ఈడ ఒక సాధారణమైన పాల వ్యాపారాన్ని వేరే రాజకీయ నాయకులు ఒత్తిళ్లతోటి నన్ను వేరే పార్టీలకు రమ్మంటారు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా అదే కారణము వాళ్ళు రాజకీయ ఒత్తిళ్ళు చేస్తారు దయచేసి నాకు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏం కావాలన్నా నాకు ఎవరిదన్నా సరే కేటీ రామారావు గారిది ఇంకెవరిదన్నా ఏంటి ఇంకెవరిదన్నా పెద్ద మనుషులది ఎవరిదన్నా నా సమస్య పరిష్కరించేటోళ్ళకి నా సమస్య అంటే ఇప్పుడు ఇది పోలీస్ కేసు సమస్య అయితే వెళ్ళిపోయింది నాకన్నా అన్న మేము ఏ కదం ఆగే అని చెప్పేసి నినాదానం మీద ఫౌండేషన్ మీద పోతున్నాం ఏ కదం ఆగే నినాదానమన మన రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాడి పరిశ్రమ రైతులు ఎవడోడు పాలమ్ముకోలేకనో పంటలు నశించో ఏదో విధంగా ఏ లాభం అవుతుందో ఆడ సొంత నా డబ్బులతోటి అర్ధరాత్రి 2 గంటలకు ఎప్పుడో ఒకటి ఫోన్ చేసినా కూడా నేను పోయి సర్వీస్ చేద్దామని అనుకుంటున్నాను నేను ఇలా సంపాదించే 100 పైసలల్లో 99.50 పైసలు కూడా అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి అదేవిధంగా పాడి పరిశ్రమ రైతులకి అదేవిధంగా రైతులకి ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి మన ఏంది వీళ్ళందరికీ కూడా నాకున్న కొంచెం చాలా నాలెజ్ తోటో ఫైనాన్షియల్ అసెస్మెంట్ తోటో దేనితోటో లేకపోతే నా నాలెజ్ తోటో ఓవరాల్ హెల్త్ తోటో వాళ్ళకి నష్టాలలో జరుగుతున్నాయి అన్నిటి కూడా నేను ముందుకు తీసుకుపోయి గవర్నమెంట్కి ముందు తీసుకుపోయి ఇప్పుడు ఇలా గవర్నమెంట్లో ఎవరు ఉన్నారన్న మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేటీ రామారావు అన్న కేసీఆర్ అన్న వాళ్ళే ఉన్నారు కదన్నా ఇంత రైతు బంధులు ఇన్ని 4 బంధులు సక్సెస్ఫుల్గా చేస్తున్నారన్నా కానీ గ్రౌండ్ లెవెల్లో నా దగ్గర ఉన్నారన్న దాదాపు ఒక 4 నుంచి 5 లక్షల మంది నా నెట్వర్క్లో నాకు నా పేరున నన్ను గుర్తుపట్టే ఒక 4-5 లక్షల మంది నేను ఎప్పుడు పిలిచినా ఒక 4-5 లక్షల మంది వస్తారన్నా నా సొంత మనుషులు ఒక 4-5 లక్షల మంది ఉన్నారన్న ఒక కేవలం ఒక పాల వ్యాపారి అన్న నేను ఇంతమందికి కూడా అన్న ఎంప్లాయ్మెంట్ లేదన్నా నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తానా వాళ్ళకి పాడి పరిశ్రమ రైతులకి సమస్యలు ఉన్నాయన్నా నేను చేస్తానా కేటీ రామారావన్న మీరు ఒకవేళ మీకు గవర్నమెంట్ నుంచి వేరే పనులలో ఉండి మీరు బిజీ ఉండి అది ఉండి ఇది ఉండి ఏదైనా చేస్తా అంటే కూడా నాకు అవకాశం ఉందన్నా మీ ఎవరున్నా పెద్ద మనుషులు ఎవరైనా సరే నాకు అవకాశం మీరన్నా నేను సొంతంగా చేస్తానా ఏదైనా పాడి పరిశ్రమ రైతులకి హాస్పిటల్లో లేవు వెటర్నరీ హాస్పిటల్లు లేవు అని అంటే వెటర్నరీ హాస్పిటల్లో వారు నాతో అయినంత హాస్పిటల్ నేను పెట్టిస్తానా అదేవిధంగానా మేము ఒక ఈ పాడి పరిశ్రమ డైరీ ఫార్మర్స్కి కొత్త పథకం ఒకటి స్టార్ట్ చేసినాను నా సొంతంగా ఏం చేసినానా ఇక్కడ షామీర్పేట దగ్గర మాది ఒక 20 ఎకరాల ల్యాండ్ లీజుకి తీసుకున్నామన్నా కొనలేదు మేము లీజుకి తీసుకున్నాము ఈ 20 ఎకరాల జాగల ఒక 10 ఎకరాలేమో చెరువు 10 ఎకరాల చెరువు గడ్డి దాని మేత పెంచే కార్యక్రమం పెట్టినామని ఇంకో 10 ఎకరాలలో దాదాపు ఒక 5000 బర్రెలు దాదాపు మనం ఇప్పుడు మన స్కూల్ పిల్లలను మనం తీసుకుపోయి శ్రీ చైతన్య దాంట్లో దీంట్లో ఏదైనా హాస్టల్ ఎట్లయితే ఇస్తామో మన దగ్గర ఉన్న సిటీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రంలో 7 ఉన్న వ్యక్తులన్నా సరే దాదాపు ఒక 5000 బర్రెలు కట్టేసుకొని హాస్టల్ వేసేటందుకు మేము
ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తున్నామన్న ఇంకో నెల నెలన్నర లోపల అయిపోతుంది. దీని మూలంగా ఏందంటేన ఈ షెడ్లల్ల రెండు బర్లు ఉన్నోళ్ళు, మూడు బర్లు ఉన్నోళ్ళు, నాలుగు బర్లు ఉన్న నుంచి 50-100 బర్లు ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఈ షెడ్లల్ల వాళ్ళు తెచ్చి పార్కింగ్ చేసుకోవచ్చు. దానికి రెంట్ లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, మొత్తం ఫ్రీ అన్న. నేను అదే అంటున్నాన్న, నన్ను నేషనల్ పార్టీ వాళ్ళు కొంచెం ఒత్తిడి చేస్తున్నారన్న. నేను పార్టీ పేర్లు చెప్పి ఎవరిని బదలాం చేయనన్న, ఎవరికైనా సరే నేను ఎవరిని దుష్మన్ కాదలుచుకోలేదన్న. నాకు ఒకటే, నా సమస్య ఒకటి తీరితే, నాకు పెద్ద మనుషులు ఎవరన్నా వచ్చి నా సమస్య ఒకటి తీరిస్తే నేను చాలన్న. నేను నా నిమ్మడంగా ఏ పార్టీ సమస్య ఇప్పుడు నన్ను ఆమ్సెట్ కింద కేసులో బుక్ చేయించారు కదన్న, నన్ను కేసులో కూర్చోబెట్టి జైల్లో కూర్చోబెట్టింది కదా అన్న. అదే అన్న, దానికి సంబంధించి ఒక 10 పైసలు అంతా వయలేషన్ మా దిక్కేంచి జరిగింది. ఎందుకు మేము రిప్రజెంటేషన్ సిపి గారికి పెట్టుకోలేదు కాబట్టి అక్కడ అయింది అన్న. అదొక్కటేనే కాకుండా అన్న, ఎన్నో కుట్రలు మా మీద చేస్తున్నారన్న. ఇంకా ఫ్యూచర్లో మా మీద కుట్రలు, ఫ్యూచర్లో మా మీద కుట్ర అన్న. నేనేమంటున్నా, నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఒక రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారన్న. వాళ్ళు దయచేసి దండం పెట్టి చేతెత్తున్నా. నేను అన్న, నేను అన్న, నేను రాజకీయాలలో ఒకవేళ నిజంగా వస్తే అన్న తెల్లారే ఊరేసుకుంటానా. నేను రాజకీయాలలో రాలేను, నన్ను టార్గెట్ చేయకండి అన్న. నన్ను టార్గెట్ చేసి ఒక చిన్న పాడి పరిశ్రమ రైతున్న, నన్ను టార్గెట్ చేయకండి ప్లీజ్. నన్ను ప్రతిసారి బాధ పెట్టకూర్రి. నేనేదో నలుగురికి, ఎంతమందికి అయితే అంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఒక మన నాకు ఎవడు లిఫ్ట్ చేయలేడు అన్న. నేను చిన్న గరీబ్ స్థాయి నుంచి వచ్చిన మన వాళ్ళ అన్నదమ్ములు అందరికీ ఇప్పుడు చేసుకుంటాను. గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నానా అన్న? గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నా ఒకటే విషయం, మీరు నన్ను సూటిగా క్వశ్చన్ అడుగుతే నేను చెప్తాను. గవర్నమెంట్కి నేనేం చేయదలుచుకోలేదు. నేను పాడి పరిశ్రమ రైతులకు చేయదలుచుకున్నా. పాడి పరిశ్రమ రైతులకి గవర్నమెంట్ నుంచి మంచి స్పందన వస్తుందో లేదో మాకు తెలియదు, కానీ మేము మా సొంతంగా అన్న, సొంతంగా నాకున్న సోర్సెస్ తోటి పాడి పరిశ్రమ రైతుల గేదెలకి ఒక హాస్టల్ క్రియేట్ చేసి వాళ్ళకి గిట్టుబాటు ధర 90 రూపాయలు పర్ లీటర్గా ప్రొవైడ్ చేసి రైతులు పాడి పరిశ్రమ రైతులు నష్టపోయి ఊరేసుకున్న పరిస్థితులు ఉన్నాయని అలా మేము ఫిజికల్గా గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం. చూస్తున్న పరిస్థితిని మా సమస్యలు పరిష్కరిస్తున్నట్టున్నారు. ఇంకా మెరుగ్గా పరిష్కరిస్తే అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది కదా. మేము మా ఇంటి కోసమో మా సొంత బిజినెస్ కోసమో ప్రమోషన్ కోసమో అదో ఇదో చేస్తేనేమన్న పాడి పరిశ్రమ రైతులకి అన్నా రావట్లేదు. నన్ను టార్గెట్ చేయదు, రాను రాను రాను, అంతే 100%. నన్ను టార్గెట్ చేస్తున్నారు. అరే అన్న, ఎవరు చేస్తారు అని పేర్లు చెప్తే ఇక నాకు తిరిటే కదా అన్న. అట్లా కాదన్న, వాటర్ ఒక జాతీయ పార్టీ. ఇప్పుడు టీఆర్ఎస్కి ఆపోజిట్గా ఉన్న పార్టీ, దాని పేరు చెప్పను, ఒక జాతీయ పార్టీ నన్ను టార్గెట్ చేస్తుందన్న, 10 రోజుల నుంచి హింసిస్తుందన్న, మీరు రావాలే లేకపోతే చూడండి అని చెప్పేసి చేస్తుందన్న. మీరు ఎందుకన్నా ప్లీజ్, మళ్ళీ నాకు థ్రెట్ వేస్తారన్నా మీరు? నేను రానని ప్రెస్ మూవ్గా చెప్తున్నాను అన్న, టార్గెట్ చేయకుండా మీరు నాకు నా సమస్య కోరన్న పరిష్కరిస్తే చాలన్న ప్లీజ్. విన్నారా ఫండింగ్ అన్నా? పాలు అమ్ముకునేటోడు ఎవరన్నా ఫండింగ్ ఇస్తాడా అన్న? వాళ్ళేంది వీళ్ళేంది, ఏడ కూడా వెటర్నరీ హాస్పిటల్ లేవనా? లేక అన్ని ఏమైపోయి పశువులు చనిపోతున్నాయా? ఇది ఒక్క సమస్య మీరు పరిష్కరించుది మాకు అన్న. మాకు రకరకాల ఇబ్బందులు వచ్చి మానసిక ఒత్తిడికి అది ఎత్తున్నామన్న. మీరు జర ప్లీజ్ దయచేసి మీరు మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే చాలన్న ప్లీజ్. థ్యాంక్ యూ.